ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, శ్రవణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రవణ బహుళ ఏకాదశి, అనంతరం ద్వాదశి, తిథి ద్వయం. ఈ సామాన్య కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. అలాగే విద్యా సంబంధిత కార్యక్రమాలకు కూడా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేసేటువంటి గోపూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, కుజుడు ద్వారా, రాహు ద్వారా, కేతు ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. మానసిక వేదనలు పెరిగేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షంతలతో పూజించి ఆవు పాల నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ప్రయోజనం తక్కువగా ఉంటుంది. వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం. ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. సంతోష వార్తలు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తే ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం. ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చేమంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలతను ఎదుర్కోలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక వేదనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లని శ్రద్ధతో నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం యోగిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కోల్పోయేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. బాధ్యతలు వ్యాపారపరంగా బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. శుభవార్తలు వ్యాపారపరంగా చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా మొదట సమస్యలు ఏర్పడినప్పటికీ తర్వాత పరిష్కరించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులు బలహీనపడతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలతను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పతిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకవంతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు ఉద్యోగపరంగా దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ఆనందం అన్ని రంగాల వారికి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. భూ లావాదేవీలు వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన తామర సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ తామర అనేటువంటిది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే ఫంగస్కి సంబంధించినటువంటి ఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇది సామాన్యంగా ఏంటంటే ఎక్కడ ఎక్కువ చెమట పడుతుందో ఆ భాగంలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే శారీరక పరిశుభ్రత లేనప్పుడు ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే చర్మం మీద ఒక గుండ్రంగా కొంచెం ఎర్రగా అయినట్టుగా కాస్త చర్మం ఉబ్బెత్తుగా అయినట్టుగా ఉండడం, ఆ భాగంలో విపరీతమైన దురద రావడం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని మంచి మూలికలు ఉంటాయి. ఈ మూలికల్ని కడుపులోకి తీసుకోవాలి. అలాగే పైపూతగా కూడా వాడుకోవాలి. ఈ ఔషధం తయారు చేసుకుందుకు మనకి మొత్తం 4 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు అనేటువంటిది ఫంగస్ జాతికి చెందినటువంటి ఈ సూక్ష్మజీవిని నశింప చేయడానికి బాగా సహాయపడుతుంది. ఈ విడంగాలు ఏం చేయాలంటే మామూలుగా వేయించాల్సినటువంటి అవసరం ఏం లేదు. దాన్ని మెత్తగా చూర్ణంలాగా చేసేసుకోవాలి. చూర్ణంలాగా చేసుకుని దాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టించుకోండి. అలాగే దీనికి కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే ఆవాలు. ఆవాలకి ఒక తీక్ష్ణ గుణం ఉంటుందన్నమాట. ఆ తీక్ష్ణ గుణం ఉన్నప్పుడు ఇటువంటి ఇన్ఫెక్షన్లు అవి తగ్గించడానికి, ఈ సూక్ష్మజీవులు నశించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఆవాలని కొద్దిగా వేయించేసి దాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఆవాల చూర్ణాన్ని కూడా 10 గ్రాములే తీసుకోవాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం. నాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతులవై మదింపకు, శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అని పంపించాడు. అప్పుడు ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు కామధేనువు పాలతో, గోవిందా అన్న నామంతో. ఉరే, అప్పుడు నన్ను ఇంద్రుడికి జరిగిన పట్టాభిషేకంతో పోల్చారని కొంచెం చిన్నబుచ్చుకున్నాను, కానీ ఆ మనక్లేశం ఇవాళ పోయింది. ఇంద్రుడే వచ్చి పాలు పోసి అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. అందుకే గోవింద పట్టాభిషేకం అంత గొప్పదై కూర్చుంది. కాబట్టి ఇప్పుడు గోవింద అన్న నామంతో పిలిచేటప్పటికిట రామావతారంలో కలిగిన క్లేశం పోయిందని ఆయన ఇంత ముఖం చేసుకుని చూస్తాట. ఇక్కడ ఇంద్రుడే చేశాడు నాకు ఆ నామంతో పట్టాభిషేకం అని. అందుకని సుందరవదనారవింద గోవింద, అందుకు ఆ ముఖం అంత అందంగా ఉంటుందన్నాం. కాదు, అసలు ఒక పెద్ద రహస్యం దాచారు శంకరాచార్యులు వారు. సృష్టిలో కల్లా అందమైంది ఏమిటి? గురువుగారి ముఖమే. అంటే ఏమండి గురువుగారి ముఖం అంత అందంగా ఉంటుందా అంటే అది కాదు దాని అర్థం. ముఖం అంతా వాడి వత్తైపోయి బుగ్గలు రెండు లోపల ఒకదాన్నొకటి అంటుకుంటాయేమో అన్నంత లోపలికి పోయి, పళ్ళు ఎడువైపోయి, ఒక కన్ను గాజుకాయలా ఉండి ఒక కన్ను మామూలుగా ఉండి అంగుళం లోతు లోపలికి పోయి, ముఖం మీద ఇంత 3 వేళ్లు వెడల్పున పెద్ద విభూతి పిండికట్లు పెట్టుకుని, కుంకం ఇలా తీసి ఇలా పెట్టుకుంటే గుండ్రంగా కూడా కాకుండా ఇంత మెత్తుకున్న బొట్టులా బొట్టు పెట్టుకుని, సత్యదండం పట్టుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలా వెళ్ళిపోతుంటే బస్సుల్లో వెడుతున్న వాళ్ళు చెప్పులు విప్పి కిందకి దిగి రోడ్డుకు అడ్డంగా పడి నమస్కారం చేసేవారు. ఇప్పటికీ మహాస్వామి వారి యొక్క ముఖం వంక ఇలా చూసామనుకోండి, ఒక ఫోటోలో ముఖం వంక ఇలా చూసామనుకోండి, ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆ ముఖం అంత దీప్తి, ఎందుకంటే అది ఎప్పుడూ కూడా భయం నుంచి పైకెత్తుతుంది. గురువు అజ్ఞానాన్ని పోగొట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటిలోంచి వెలుతురులోకి తీసుకొస్తాడు. అటువంటి గురువుగారి దర్శనమే గురువుగారి ముఖమండల దర్శనం. గురువుగారి ముఖం కనపడడం అంటే గురువుగారు కనపడడం. గురువుగారి దర్శనం కన్నా లోకంలో గొప్పది ఇంకేముంది అసలు? గురు దర్శనం అయింది అంటే ఆ రోజు పరమపావనమైన రోజు అని గుర్తు. శంకరాచార్యుల వారు ఈ గోవింద అన్న నామం చెప్పినప్పుడు ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే వాళ్ళ గురువు గారు గోవింద భగవత్పాదులు గుర్తొచ్చారు. గోవింద అని ఎక్కడైనా శంకరులు అన్నారనుకోండి ఆయనకి వెంటనే వాళ్ళ గురువు గారు గుర్తొస్తారు. అందుకే వివేక చూడామణి చేస్తూ కూడా గోవిందం పరమానందం అంటారు. మా గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి పేరు చెప్తేనే చాలు, వారు పరమానంద స్వరూపులు. ప్రణతోస్మ్యహం వారి పేరు చెప్తే నేల మీద పడి నమస్కరిస్తాను. గురువు కనపడ్డాడు అంటే పరమానందం, ఇంకింతకన్నా ఏం కావాలి? అప్పుడప్పుడు మా గురువుగారు రాత్రి 9:30కో 10ంటికో వస్తుంటారు ఇంటికి. వచ్చి ఏదో కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోతారు. మా గురువుగారు మాట్లాడుతుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని గురువుగారు వంక చూస్తుంటే నాకేదో జాడీడు తేనె తాగి మత్తెక్కిపోయిన వాళ్ళే ఉంటుంది ఓ రోజంతా. అంత సంతోషంగా ఉంటుంది. గురువు గురువే. గురువు ముఖం ఏమిటండి? గురువు పాదాలు కనబడితే చాలు, గురువు గారి వంక చూస్తే చాలు, గురువుగారు అలా నడిచి వెడుతూ ఉంటే చాలు, ఎంత ఓదార్పు, ఎంత సంతోషమో. గురువు కన్నా ఇంకా లోకంలో రక్షకుడు ఎవరున్నారండి? గురువే తల్లి, గురువే తండ్రి, గురువే సమస్తం. అటువంటి గురువుగారి పేరు గోవింద, గోవింద భగవత్పాదులు. అందుకే మా గురువుగారి పేరుంది సుందరవదనారవింద గోవింద. శంకరులు ఆ నామం వచ్చినప్పుడు ఈ షట్పది చెప్పగలిగిన అదృష్టం గురువుగారి అనుగ్రహం వల్ల వచ్చింది. ఆయన అనుగ్రహం లేనినాడు ఈ స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మా గురువు గారి ముఖమండలం అసలు సరోజం. ఎప్పుడూ నా మనసన్న షట్పది దాని మీద విహరిస్తుంటుంది. అందుకని సుందరవదనారవింద గోవింద. శంకరాచార్యుల వారి గురుభక్తికి పట్టాభిషేకం ఈ శ్లోకంలో జరిగింది. పైకి చెప్పకుండా రహస్యంగా చేస్తారు. గురువుగారిని భక్తి అన్న తాడు వదలకుండా కట్టి పట్టుకుంటారు ఎప్పుడు. అందుకే శ్లోకం అంతా తాడు ఎడుతోంది, మీకు కనపడకుండా పెడుతోంది తాడు, చూసారా? అందుకే దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయత్వం మే. ఇప్పుడు 2వ పాదం దగ్గరికి వస్తున్నారు. అందులో అంటున్నారు భవజలధి మదన మందర, మళ్ళీ తాడు. క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదట ఏదో ఆ పాల సముద్రాన్ని చిలకడానికి అవి ఇవి తీసుకొచ్చారు, కానీ చిలకడానికి కవ్వంగా ఏది నిలబడలేదు. మీకు చెప్పే కదా తాడు కవ్వం వదలరు శంకరాచార్యుల వారు. శ్లోకం అంతా అవి పెడుతుంటాయి మళ్ళీ అంతర్లీనంగా. అప్పుడు ఎవరు కవ్వం అవ్వాలి? లోకంలో కవ్వం కాగలిగినటువంటి పదార్థం దొరకలేదు. అప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఎవరు మోయాలి? కవ్వం తీసుకొస్తే సరిపోయిందంటే కవ్వం మోసేవాడేవారు. కవ్వం మోయడం అంటే కవ్వం పట్టుకోవడం. మళ్ళీ కృష్ణ భగవానుడి దర్శనంలోనే ఉన్నారు శంకరాచార్యులు వారు. అందుకే అదే క్రమంలో పడుతున్నాయి. శ్రీ మహావిష్ణువే ఆదికూర్మమై నేను పట్టుకుంటాను, ఆ వీపు మీద పెట్టండి అని తాను పాల సముద్రంలో పడుకున్నారు. పడుకుంటే ఇప్పుడు దాంట్లోకి జాగ్రత్తగా ఆయన యొక్క వీపు మీదకి మందర పర్వతాన్ని దించారు. వాసుకి అన్న సర్పాన్ని తాడుగా చుట్టారు. ఒకవేపు దేవతలు పట్టుకున్నారు, ఒకవేపు దానవులు పట్టుకున్నారు. పట్టుకుని చిలికారు. చిలికితే అందులోంచి చిట్ట చివర అమృతం వచ్చింది. ఈ అమృతం రావడానికి కారణం ఎవరు అసలు? ఆయన ఆయన అడుగున ఆధారంగా లేకపోతే అమృతం ఎందుకు వస్తుంది? రాదు. శంకరులు అంటున్నారు, ఆనాడు క్షీరసాగర మథనానికి నువ్వే కారణమయ్యావు, మందర పర్వతాన్ని వహించావు. ఇప్పుడు నాకు కూడా నువ్వు ఆధారంగా రా. ఒకదానికి దేనికి ఆధారంగా రావాలి? భవజలధి మథన మందర. భవజలధి అంటే సంసారము అనబడేటటువంటి సముద్రం. ఈ సంసారము అనబడేటటువంటి సముద్రాన్ని నేను చిలకాలి. సంసారంలో ఉండే కదండి మరి మోక్షాన్ని పొందాలి. ఇది వదిలిపెట్టేసి మోక్షం కాదు, ఇందులో ఉండి మోక్షాన్ని పొందాలి. మరి ఇందులో ఉండి మోక్షం పొందాలంటే దీన్ని చిలకాలి. దీన్ని చిలకాలంటే నువ్వు నాకు ఆధారంగా రావాలి. సంసార సాగరాన్ని చిలకడం మొదలు పెడితే ముందేమొస్తుందంటే అమృతం రాదు, హాలాహలమే వస్తుంది. అప్పుడు ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది క్షీరసాగర మథనంలో. ఇక్కడే వస్తుంది, హాలాహలమే వస్తుంది. సంసారమునందు తాపమే ఉంటుంది మొదట. అందుకే శివానంద లహరి చేస్తూ కూడా శంకరాచార్యులు వారు గళంతి శంభోత్పచ్చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషుపతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానంద లహరి అంటారు. కాబట్టి సంసార భ్రమణ పరితాపోపశమనం, పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఏ శరీరంలో ఉండండి, దానికో భార్య, దానికో కొంతమంది పిల్లలు, దానికో సంసారం పోషణ, ఎప్పుడు షడూర్ములను ఉంటాయి. అవి సంసారం కొడుతుంటాయి. ఆకలి, ఏదో మధ్యాహ్నం తిన్నాను, అయిపోయిందా ఉపన్యాసం, ఇంటికి వెళ్ళేటప్పటికి సిద్ధం, మళ్ళీ ఆకలి. దప్పిక, ఏదో కొంతసేపటి క్రితం నీళ్లు తాగాను, మళ్ళీ కొంతసేపు ఆగితే మళ్ళీ దాహం వేస్తుంది. ఆకలి, దప్పిక, శోకము, ఎన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి ఏదో గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉండడం. శోకము, మోహము, అజ్ఞానం, సత్యం కాని దాన్ని సత్యం అనుకుని పట్టుకుంటూ ఉండడం. మోహము, జర, ఎప్పుడూ ఒకలా ఉండడు. వృద్ధాప్యం వచ్చేస్తుంది, శరీరం ముడతలు పడిపోతుంది. మీరు పూర్వం అయ్యప్ప స్వామి గుళ్ళో రామాయణం చెప్పినప్పుడున్న ధాటి ఇప్పుడు మీ కంఠంలో లేదు. కొంచెం జాగ్రత్త చూసమండి, మీ శరీరం నీరసపడుతోందేమో అంటుంటారు నా ఎందు ప్రేమ ఉన్నవాళ్ళు. ఎలా ఉంటుంది అప్పుడున్న ధాటి, ఇప్పుడు ఎలా ఉంటుంది? శరీరం పెద్దదైపోవట్లా, వయసు వచ్చి ఇట్లా. కాబట్టి జర, ఒళ్ళు ముడతలు పడిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, మరణము, ఒకనాడు శరీరం పడిపోతుంది. కాబట్టి ఆరు కూడా కొడుతూనే ఉంటాయి శరీరాన్ని. శరీరాన్ని ఒక పక్క ఈ కెరటాలు కొడుతుంటాయి సముద్రంలో. ఉన్నది సంసార సముద్రంలో. ఈ ఆరు కెరటాలు కోటని కొడుతూనే ఉంటాయి, మారి 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 కొడుతుంటాయి. కాసేపు ఆకలి కొడుతుంది, కాసేపు దప్పిక కొడుతుంది, కాసేపు శోకం కొడుతుంది, కాసేపు మోహం కొడుతుంది, ఒకప్పుడు జరా కొడుతుంది, చిట్ట చివర మరణం కొడుతుంది. ఇన్ని కెరటాలు కొడుతుంటే ఇవి చాలదన్నట్టు అనేకమైనటువంటి అనుబంధాలు, ధనం మీద భ్రాంతి, సంసారం మీద భ్రాంతి, వాహనాల మీద భ్రాంతి, భూమి మీద భ్రాంతి, తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద భ్రాంతి, ఇన్ని భ్రాంతులతో ఇవన్నీ ఏమైపోతాయో అనేటటువంటి చింతతో పరితపించిపోతుంటే లోపల పుట్టినటువంటి తాపం ఉన్నదే, ఈ తాపము సంసారమును చిలికితే పుట్టేటటువంటి హాలాహలం. ఇది ఎవరు గుచ్చుకోవాలి? ఈశ్వరుడే గుచ్చుకోవాలి. అందుకే సంసారమునందుండి మొదటే అమృతం దొరుకుతుందని అనుకోకు. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్నంత మాత్రాన వెంటనే అమృతం దొరకదు. రాటుకి పోటుకి గురు కావాలి. అందుకే పట్టు విడుపు తెలియాలరా జీవితంలో అంటారు. ఎప్పుడు ఏది పట్టుకోవాలో తెలియాలి, ఏది విడవాలో తెలియాలి. ఎందుకంటే ఈ హాలాహలం, ఎందుకంటే ఈ తాపం, ఎందుకంటే ఈ బాధ? అమృతాన్ని తిన్నగా ఇవ్వకూడదా? ముందు అమృతం పుట్టకూడదా? పుట్టకూడదు. మీరు చూడండి, అది సృష్టి నియమం. పిందె పుట్టింది వగరుగానే ఉండాలి, కాయ పుట్టింది పుల్లగానే ఉండాలి. ఇవన్నీ ఇలా ఉంటున్నా సరే పట్టుకుని ఉండాలి తొడివిని. చిట్ట చివరికి పండైపోయింది. పండైపోతే తొక్క నుంచి గుజ్జు విడిపోయి రసమైపోయింది. పండు రంగు మారిపోయింది, పచ్చగానో ఎర్రగానో అయిపోయింది. అయిపోయాక ఇక ముచ్చుకని పట్టుకోదు, తనే ఊడి కింద పడిపోతుంది. ఎన్నాళ్ళు పట్టుకోవాలో అన్నాళ్ళు పట్టుకోపోతే పండవు. ఇదే పట్టు విడుపు నీకు రాలేదురా జీవితంలో అంటారు. ఏది ఎప్పుడు పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది ఇక మనసులో విడిచిపెట్టేయాలో దాన్ని విడిచిపెట్టేయాలి. నేను మీతో ఇత పూర్వం ఉపన్యాసంలో చెప్పా చెప్పులు వేసుకోవడం, చెప్పులు ఇప్పడం గురించి. నా కర్తవ్యం ఎంతవరకు అయిపోయింది, కర్తవ్యం అంతే. ఇక నా జీవుడి గురించి చూడడం మొదలుపెట్టాలి. ఎక్కడో ఒక్క వైరాగ్య సుఖాన్ని పొందడం ప్రారంభం చెయ్యాలి. లేనినాడు ఎవరు తరింపజేస్తారు? ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. వెనక గోదానం అని చెప్పి 11 రూపాయలు ఇస్తే కొడుకు ఏమైపోతావు? నువ్వు చేయకపోతే గోదానం, ఒంట్లో ఓపిక ఉండగా కాస్త పచ్చిగడ్డి పట్టుకెళ్ళి ఓ ఆవుకి పెట్టకపోతే రేపు పొద్దున్న ఎవరు పెడతారు నీ పేరు చెప్పి? నిన్ను నువ్వు తరింప చేసుకోవాలి. ఓపిక ఉండగా నిన్ను నువ్వు తరింప చేసుకుంది. నీ శరీరం పడిపోయిన తర్వాత ఎవడో ఏదో చేస్తాడనుకోవడం అత్యాశ, తప్పు కూడా. అసలు అలా ఆలోచన చేయడం ముందు ఓపిక ఉండగా మనం చేయాలి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. సంసారమునందు రాటు పోటు ఉండి తీరుతాయి, కష్టాలు వచ్చి తీరుతాయి, రాకుండా ఉండవు. పిండెగా ఉన్న తర్వాత పక్షులు వాళ్తాయి, పురుగులు పాకుతాయి, గొంగళి పురుగులు ఆశ్రయిస్తాయి. తట్టుకు నిలబడాలి. నిలబడితేనే కాయ, కాయ అయిన తర్వాతే పండు, ఆ పండు అయిపోయి నేల మీద పడిపోతేనే దాని సొబగు, అప్పుడే అది పూర్తయిపోయింది. ఆ పండడం వరకు ఈ వగరు భరించవలసిందే. సంసారమునందు మదనము జరిగినప్పుడు వచ్చిన వాటిని ఈశ్వరార్పణము చేయవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంసార సాగర మదనము జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి దుఃఖములను గాని సుఖములను గాని నువ్వే నాకు ఆధారభూతుడవై, మందర పర్వతాన్ని భరించడానికి ఆదికూర్మంగా పడుకున్నట్టు నాకు ఆధారభూతుడవై, ఆ చిలకడంలో చివరామృతం వచ్చే వరకు నాకు సాయం చెయ్యి. ఈ తామర సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే చర్మం మీద తడి లేకుండా చూసుకోవాలి, చెమట లేకుండా తడి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళు వాడేటువంటి బట్టలు కానీ వస్తువులు కానీ ఇతరులు వాడకుండా ఉండాలి. వీళ్ళు వాడినటువంటి బట్టలు కూడా బాగా సబ్బుతోటి ఉతికి మంచి ఎండలో ఆరేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసేటువంటి ఔషధంలో 2 మూలికలు చెప్పుకున్నాం కదా, ఆ మిగతా 2 మూలికలు ఏంటంటే పసుపు. పసుపు చర్మానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ తామరలో ఉండేటువంటి ఫంగస్ తగ్గడానికి కూడా పసుపు బాగా సహాయపడుతుంది. పసుపు చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఆఖరిది 4వది అయినటువంటి ద్రవ్యం ఏంటంటే సైంధవ లవణం. ఈ సైంధవ లవణం కూడా ఈ ఫంగస్ తగ్గడానికంటే ఈ తామరకు సంబంధించినటువంటి ఫంగస్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా మిగతా 3టితో సమానంగా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ 4 రకాల చూర్ణాలని బాగా కలిపేసి ఒక మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకుని దీన్ని కడుపులోకి తీసుకోవడానికి వాడుకోవాలి. అలాగే పైపూతకు కూడా వాడుకోవాలన్నమాట. పైపూతకి ఏంటంటే ఈ ఔషధ చూర్ణాన్ని కొద్దిగా తీసుకుని దానిలో కొంచెం నువ్వుల నూనెను కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసి తామర సమస్య ఉన్నటువంటి భాగం మీద పూతలాగా వేయాలి. ఇదే మిశ్రమాన్ని ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకుని కొంచెం గోరువెచ్చటి నీటితోటి కలుపుకొని కడుపులోకి కూడా 3 పూట్ల తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక ఈ తామర సమస్య తగ్గడానికి మనం చేసుకున్నటువంటి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. నిత్యావసర వస్తువులు మీకు కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కళలో మీకు ఆకుకూరలు కనిపించినట్లయితే లేదా ఆకుకూరలు తిన్నట్లుగా మీకు కనిపించినట్లయితే దాని ద్వారా మీరు మహర్జాతకులవటానికి ఆస్కారం ఉందని, అందరి ఆదరాభిమానాలు పొందటానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా మీకు కళలో ఉప్పు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కళలో ఉప్పుని ఏ విధంగా చూసినప్పటికీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, శుభవార్తలు వినటం శుభ ఫలితాలు పొందటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా మీకు కళలో ఉల్లిపాయలు కనుక కనిపించినట్లయితే కొద్దిగా ఇబ్బందికర వార్తలు వినటానికి అవకాశం ఉంది. అయితే కళలో మీకు ఉల్లిపాయలు తిన్నట్లుగా కనిపిస్తే మాత్రం క్లిష్ట పరిస్థితులలో ధైర్య సాహసాలు ప్రదర్శించటం ద్వారా చక్కటి విజయాలు సాధించడానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కళలో కాఫీ తాగుతున్నట్లుగా కానీ టీ తాగుతున్నట్లుగా కానీ కనిపించినట్లయితే ఆకస్మిక అదృష్టం వరించటానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా కళలో మీకు క్యారెట్ కనిపించినట్లయితే ఆయుర ఆరోగ్యాలతో పాటుగా ధనలాభం కలగటానికి కూడా అవకాశం ఉంది. కళలో మీకు కూరగాయలు కనిపించినట్లయితే కుటుంబం మొత్తం కూడా అభివృద్ధి బాటలో పయనించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కళలో పచ్చి కూరగాయలు తింటున్నట్లుగా కనిపిస్తే మాత్రం కోర్టు వ్యవహారాలలో కొద్దిగా ప్రతికూలత ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లుగా స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో కొత్తిమీర మీరు కొంటున్నట్లుగా కనిపించినట్లయితే మీ కోర్కెలు ఆకస్మికంగా నెరవేరటానికి అవకాశం ఉన్నట్లుగా స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో మీరు కొత్తిమీర తిన్నట్లయితే గనక ఇరుగు పొరుగు వారి సహాయం ద్వారా అత్యుత్తమ స్థితికి ఎదుగుతారు. అలాగే మీకు కళలో కొబ్బరికాయ పగలగొడుతున్నట్లుగా కనిపించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా మీకు కళలో కొబ్బరి తింటున్నట్లుగా కనిపిస్తే మాత్రం క్లిష్టమైనటువంటి వ్యవహారాలలో ఓర్పు సంయమనంతో విజయం సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో మీకు ఖాళీగా ఉన్నటువంటి ధాన్యాగారం కనిపిస్తే కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నిండుగా ధాన్యం ఉన్నటువంటి ధాన్యాగారం కళలో కనిపిస్తే మాత్రం ఆకస్మిక ధనలాభం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ధాన్యపు కుప్పను నూరుస్తున్నట్లుగా మీకు కళలో కనిపిస్తే దూర ప్రయాణాలు చేయటానికి అవకాశం ఉంది. అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కళలో మీరు నూనె వాడుతున్నట్లుగా కనిపిస్తే సమస్యల నుండి సులభంగా బయటపడతారు. అదే కళలో మీకు పంచదార కనిపిస్తే క్లిష్టమైన కార్యాలలో పాల్గొని బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా ఆ సమస్యల నుండి ఆ కార్యాల నుండి బయటపడతారని కళల సిద్ధాంతం తెలియజేస్తుంది. కళలో మీకు పాలు తాగుతున్నట్లుగా కనిపించినట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొంది జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదే మీకు కళలో మరుగుతున్నటువంటి పాలు కనిపిస్తే మాత్రం ప్రతి విషయంలో కొద్దిగా అనుమానించడానికి అవకాశం ఉంది. అలాగే మీకు కళలో బంగాళదుంపలు కనిపించినట్లయితే దాని ద్వారా తృప్తికరమైనటువంటి జీవితం ఉంటుందని, బంగాళదుంపలు తిన్నట్లు కళలో కనిపించినా కూడా చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇంకా కళలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగం అనే అంశానికి స్వాగతం. కన్యాలగ్నాన్ని పరిశీలిస్తున్న క్రమంలో చతుర్థాధిపత్యాన్ని పొందిన గ్రహం దేవగురువైన బృహస్పతి, భాగ్యాధిపత్యాన్ని పొందిన గ్రహం శుక్రుడు. కర్కాటక లగ్నానికి కూడా ఈ రెండు గ్రహాలే ప్రాథమిక ఉన్నత విద్యాయోగాలను ఇస్తున్నాయి. ప్రాథమిక విద్యకేమో శుక్రుడు కారణమవుతున్నారు, ఉన్నత విద్యకేమో భాగ్యాధిపత్యాన్ని పొంది దేవగురువైన బృహస్పతి కారణమవుతున్నారు. కానీ ఇక్కడ ప్రాథమిక విద్యకి బృహస్పతి కారణం, ఉన్నత విద్యకి శుక్రుడు కారణం. ఏమిటి కర్కాటకానికి కన్యకి ఉన్న తేడా? కన్య వినియోగించుకోవటానికి ఆకర్షణీయమైనటువంటి యోగాన్ని పొందింది. భాగ్య విద్య శుక్రుడు ద్వారా వస్తుంది, ప్రాథమిక విద్య బృహస్పతి ద్వారా వస్తుంది. అసలు పుట్టుకతోనే పడాలి సంస్కారం అనేది, అది బృహస్పతి వల్ల ఏర్పడుతుంది. తల్లే సగం నేర్పేస్తుంది. చదువు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి యొక్క అనుగ్రహంతో, తల్లి ప్రేమతో, తల్లి అనురాగంతో ఈ పిల్లలు చక్కగా ప్రేమపూర్వకంగా నేర్చుకుంటారు, భయం లేకుండా. అది బృహస్పతి గొప్పతనం. బృహస్పతి విద్య అంత తొందరగా అర్థం కాదండి. శుక్రాచార్యుల వారి యొక్క విద్య ఏ విధంగానైనా సరే మనం నేర్చుకోవచ్చు. పరశురాముడి యొక్క విద్య చక్కగా శీఘ్రంగా చెప్పేస్తాడు ఆయన. దేవగురువైనటువంటి బృహస్పతి విద్య అది భరద్వాజ విద్య, అంత తొందరగా అర్థం కాదు. నిష్ఠ నియమం కఠినం, నియమనిష్టలు పరిపూర్ణంగా ఉండాలి బృహస్పతి విద్య అభ్యసించాలంటే. శుక్రాచార్యుల వారి యొక్క విద్యని అభ్యసించాలంటే ఏ నియమనిష్టలు ఎక్కువగా అవసరంలా, శ్రద్ధ ఒకటి ఉంటే చాలు. ఇక్కడ శ్రద్ధతో పాటు ఆచారము, సాంప్రదాయము, సంస్కారము, అహంకారరహితమైనటువంటి ప్రవర్తనా శైలి గురువు దగ్గర కనపడాలి, లేకపోతే ఆయన విద్య నేర్పడం. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి ఉన్నత విద్యా విషయంలో చకచక వేగవంతంగా ఇచ్చేస్తాడు ఆయన. ఉన్నదంతా ఒక్క రోజులో చెప్పగలిగిన సమర్థుడు. అసలు గురువుకి శుక్రుడికి ఇద్దరి మధ్య, ఈ ప్రాథమిక వైజ్ఞానిక విద్యల మధ్యలో ఉండేటటువంటి తారతమ్యం చాలా కీలకమైంది. కన్యాలగ్నం వారి యొక్క అదృష్టమే అదృష్టం. ప్రపంచంలో ఎక్కువ ధనికులు కన్యాలగ్నం వారు మాత్రమే ఉండడానికి కారణం ఇదే సూత్రం. ఏ సూత్రమైనా తీసుకోండి, కన్యాలగ్నానికే సరిపోతుంది, ఇంకా ఏ లగ్నాలకి చాలదు. సమస్త సూత్రాలు కన్యాలగ్నానికి అన్వయం అవుతున్నాయి. ఇది జ్యోతిశాస్త్రంలో పరిశోధనా సారాంశం. ఎందుకని బుధుడు అధిపతి, అధిష్టానం ఎవరు? విష్ణువు, సర్వోత్తముడు. ఏకో విష్ణు మహద్భూతం పృథక్భూతాన్ని అనేకశ. అటువంటి శక్తి మాయావి మాయాగ్రహమైన ఏ కాలాన్నైనా ఛేదించగలిగిన శక్తి కాలశాస్త్రానికే ఉన్నది. కాలయంత్రం అంటాం దీన్ని. జ్యోతిష గణితాన్ని కాలయంత్ర గణితం అంటాం. కాలయంత్రం ద్వారా, కాలయంత్రం అంటే ఛాయార్క సంపాదితమైనటువంటి గణితం, సంపాత గణితం. సంపాతం అంటే విషువత్తులు, శరత్ విషువత్తు, వసంత విషువత్తు. సైద్ధాంతికమైనటువంటి నిర్దిష్టమైన గ్రహ సంచార గణితాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి కాలచక్రంలో కాలచక్రం ఏ విధంగా కనపడుతుంది? దశాంతర్దశ రూపంలో కనపడుతుంది. దశ అంటే యోగం. జీవస్య దశాప్రాప్య ప్రశస్త వేదార్థ శాస్త్ర పాఠతః ఇది హోరాసారే. హోరాసార గ్రంథంలో పృథు యశస్సు చెప్పాడు. అష్టాదశ జ్యోతిష గ్రంథాలని ఔపోసన పట్టినటువంటి వరాహమిహిరాచార్యుల వారు ఉత్తమోత్తమైనటువంటి 3 గ్రంథాలని సృష్టిస్తే ఆ 3 గ్రంథముల సారం తన కుమారుడైనటువంటి పృథు యశస్సు చెప్పాడు. అతని పేరే చూడండి, పృథు యశస్సు. భూమి మొత్తంలో వాడే కీర్తిమంతుడు అనే పేరు పెట్టాడు ఆయన. అంతటి బుద్ధులో బృహస్పతి అంతటి వాడు. వాడు కన్యాలగ్న జాతకుడు. ఉన్నత విద్యాస్థానం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత చదివేది ఉన్నత విద్య, బాల్యంలో అభ్యసించేది ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్యకి ఉన్నత విద్యకి మధ్యలో ఈ సంధి అనుసంధానం, సెకండరీ విద్య, అది సాక్షాత్ శుక్రాచార్యుల వారు. ధనాధిపతి, భాగ్యాధిపతి. ధనభాగ్య యోగం పట్టిందండి కన్యాలగ్నం. కన్యాలగ్న జాతకులు ఎంత చదివినా సుగంధములాగా వాళ్ళ విద్య వికసిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆలోచనాగ్రహం ఏది? శని. శని ఆలోచనలు ఇచ్చాడంటే స్థిరత్వం. అర్జునుడు చేసే తపస్సులాగా ఉంటుంది. పాశుపతం కోసం చేసే తపస్సు ఎంత కఠినము, ఘోరము, సాక్షాత్తు శివుణ్ణి సైతం కదిలించగలిగిందో ఆ విధంగా కన్యాలగ్న జాతకుల యొక్క బుద్ధి ఆ విధంగా ఉంటుంది. సాక్షాత్తు మేధా దక్షిణామూర్తి అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఉన్నత విద్యలో సాక్షాత్తు లక్ష్మీ హైగ్రీవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. కన్యాలగ్న జాతకులకి ఉన్నత విద్యాయోగం పరిపూర్ణం కావాలంటే ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనే ధ్యానం చేయాలి. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వదేతు తస్య నిస్సరతే వాణి జుహ్ను కన్యా ప్రవాహవతు. హయగ్రీవ 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 అని హకారాన్ని పలుకుతూ 3 సార్లు అంటే వారి యొక్క వాక్ జరి, వాక్ ప్రవాహం పరిపూర్ణంగా ఉంటుంది. విద్యను అభ్యసించడంలో ఏ విధమైనటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శించాలో తులాలగ్న జాతకులకు ఏర్పడేటటువంటి విద్యాయోగంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. అధిక ఆవేశం తగ్గించుకోవడానికి ఉపకరించే పద్మ శశాంకాసనం. ఆచరణ విధానం: ఆవేశం అనర్థాలకు మూలం అన్నారు. తన కోపమే తన శత్రువు అని కూడా అంటారు. ప్రతి వ్యక్తికి శత్రువు ఎవరంటే వారి కోపమేనని పెద్దలు చెబుతుంటారు. అధిక ఆవేశం వల్ల రక్తపోటు తీవ్రతరమవుతుంది. అధిక ఆవేశంతో వ్యవహరించే వారికి కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు అస్తవ్యస్తమవుతాయి. ముఖ్యంగా అధిక కోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు హేతువు కావచ్చు. అధిక ఆవేశ నివారణకు పద్మ శశాంకాసనం బాగా ఉపకరిస్తుంది. పద్మాసనంలో కూర్చొని 2 చేతుల్ని పైకెత్తాలి. ఆ తరువాత నేలపై పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శీతలీ ప్రాణాయామం చెయ్యాలి. ఈ స్థితిలో శరీరాన్ని మెల్లగా వంచాలి. తలభాగం నేలవైపు చూస్తుండాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడులోని రక్తనాళాలు ప్రచోదనం చెందుతాయి. అధిక ఆవేశ లక్షణాలు క్రమేపీ తగ్గుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు గురువారం, ఏకాదశి. చాలా చక్కటి సుదినం. ఈ రోజున తప్పనిసరిగా ఏకాదశి గురువార తత్వాన్ని గృహంలో గనక ఆచరించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి దైవీ కృప శక్తి మీ గృహంలో చక్కటి బలాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. ఈ రోజున గురు పరంపరాదిత్య యోగంతో కూడినటువంటి షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రార్థనా సరళి మీ గృహంలో గనక నిర్వహించినట్లయితే వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొన్నను మీకు సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం విరాజిలింప చేసుకోవడానికి చక్కటి అవకాశం సాసిద్ధంగా ఏకాదశి ఉపవాసాలు ఆచరించేటువంటి గృహిణులు ఇంటి యజమానులు ఉన్నారు వారు నిష్ఠగా కనుక విష్ణు సహస్రనామార్చన నారాయణ మంత్రం నారాయణ జపం ఆచరించి బాబా వారి గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి సంకీర్తనావళిని కూడాను గృహంలో గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఏ గృహంలో అయితే అత్యధికంగా ఆధ్యాత్మిక తత్వం విరాజిల్లుతుందో ఆ గృహంలో కంటికి కనిపించినటువంటి దేదీప్యవంతమైనటువంటి ఉజ్వలవంతమైనటువంటి శక్తి పుంజాలు గృహానికి బలాన్ని ఇవ్వటమే కాకుండా అదృష్ట కిరణ సంపుటి మీ యొక్క గృహంలో నిత్యం కూడాను ప్రసరింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అని శాస్త్రం గౌరవించబడటం అనేటువంటిది గురు పరంపరలో దాగిన అద్భుత తత్వం గౌరవం అంటే నమస్కారం చేయటం నమస్కారంలో సంస్కారం ఉండాలి భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసినప్పుడు ఎంతటి అద్భుతవంతమైనటువంటి ఆనందతత్వం విరాజిల్లుతుందో ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు అందుకనే ఎక్కడైతే గౌరవం అనేటువంటి నమస్కార తత్వం ఏ గృహంలో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఉంటుందో ఆ కుటుంబాన్ని చూసి చాలామంది ఆనందపడతారు వారు చాలా గౌరవ మర్యాదలు ఇస్తారండి అతిథులను చాలా చక్కగా ఆనందింపచేస్తారు అతిథి దేవో భవ అనే సూత్ర ప్రాతిపదికను ఆ ఇంటి ఇల్లాలు చాలా చక్కగా పాటిస్తూ ఉంటుంది ఏదైనా సరే మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ఈ ఒక్క పేరు చాలు ఆ బలాని వారి ఇంటికి వెళ్ళండి మీ పని అవ్వటానికి ఆస్కారం ఉంటుంది అన్నారంటే ఆ ఇంటిలోని వారంతా కూడాను గౌరవ ప్రపత్తిని ఎక్కువగా ఆచరిస్తున్నటువంటి వారుగా కీర్తింపబడతారు కదా ఇది ఎంతటి అదృష్టమో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆదిశంకరాచార్యుల వారు కూడాను చక్కగా చెప్పారు ఈ విషయాన్ని జన్మ ఎత్తడం ఏముంది ఈ జన్మ సార్థకత చేసుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి ఇతరులను గౌరవించటం పెద్దల ఎడల వినయ విధేయత కలిగి ఉండటం దీనిలో దాగిన పరమార్థం అందుకే ఈ ఏకాదశి ఉపవాసాలు గురు పరంపరాతత్వంలో దాగిన పరమార్థాలు మనకు శాస్త్రరీత్యా మహర్షులు అందించారు ఇటువంటి అమృతతుల్యమైనటువంటి సుదినాన్ని మనం చాలా చక్కగా గృహంలో పాటించినట్లయితే ఆ గృహంలో ఉండేటువంటి వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి దైవ బలం ఎంత గొప్పగా ఇంటిలో విరాజిల్లుతుందో వాస్తు పురుషుడు అంత చక్కగా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని అందుచేతనే ఒక గృహప్రవేశం చేసిన వెంటనే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపంలో దాగిన పరమాత్మను ఆవాహన చేస్తూ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి అన్నదానం చేస్తాం అతిథులను బంధువులను పెద్దలను పిలిచి వారికి చక్కగా షడ్రతోపేతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు గృహప్రవేశ సందర్భంలో దీని వెనకాల పరమార్థం కూడా అదే గురువారం ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి శనగలు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచటం సర్వే సర్వత్రా శుభదాయకంగా గుర్తెరగాలి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం అధిక ఆవేశ నివారణకు ఉపకరించే అర్ధకూర్మాసనం ఆచరణ విధానం. అధిక ఆవేశం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ అసమతౌల్యమవుతుంది, గుండె వేగంగా కొట్టుకుని గుండెదడ ఏర్పడుతుంది. అధిక కోపం వల్ల తలనొప్పి, అపస్మారకం కూడా ఏర్పడుతుంది. ఈ అధిక ఆవేశ నివారణకు అర్ధకూర్మాసనం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లను చాపి కొద్దిగా ముడవాలి. రెండు అరికాళ్లను కలిపి కుడికాలిని కుడిచేతి క్రింద, ఎడమకాలిని ఎడమచేతి క్రింద ఉంచాలి. తలని కాళ్లకి దగ్గరగా నేలకు తాకించాలి. చేతులు వెల్లకిలా పైకి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో వివిధ భాగాల నుంచి మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా అధిక ఆవేశం తగ్గుతుంది.